మనల్ని కూడా మనసు ఇరికించాలని అనుకుంటారు మనకి ఇరికించలేకపోతారు మనకి పడేవాళ్ళు అనుకుంటారు మనకి పడలేరు హల్లెలూయా అపాయములో ఉన్నను ఉపాయం లేని వరము కాము హల్లెలూయా హల్లెలూయా అలాగే ఒక వ్యక్తిట నేను 8 రకాల భాషల్లో మాట్లాడుతాను హల్లెలూయా 8 రకాల భాషలు నేను 8 రకాల భాషల్లో మాట్లాడుతాను నేను నా అసలు నా భాష ఎవరో మీరు కనిపెట్టాలా హల్లెలూయా ఏంటంటే 8 రకాల భాషలు 8 రకాల భాషలు తెలుగు ఒడియా తమిళ మలయాళం ఇంగ్లీష్ హిందీ అన్ని రకాల 8 రకాల భాషలు మాట్లాడతాను ఏ భాష ఆడితే ఖచ్చితంగా భాష ఆడతాను తెలుగు ఆడితే ఖచ్చితంగా ఆడతాను ఒడియా చెప్పినా ఖచ్చితంగా చెప్తాను హిందీ చెప్పినా ఖచ్చితంగా చెప్తాను నిజంగా ఇది మాతృభాష ఏదని ఎలా తెలుస్తుంది హల్లెలూయా ఇప్పుడు మనమైతే కొంతమంది తెలుగులు ఒడియా మాట్లాడితే తెలుగులు హిందీ మాట్లాడితే తడివేస్తారు హల్లెలూయా అది అర్థమైపోతుంది ఈడు అసలు హిందీ వాడు కాడు ఇటు ఒడియా వాడు కాడు ఈడు తెలుగు వాడేమో ఒక ఒడియా వాడు మాట్లాడితే ఏమనిపిస్తుంది ఏడు ఒడియా వాడేమో తెలుగు మాట్లాడుతుంది అనిపిస్తుంది హల్లెలూయా వాడు ఏ మాట్లాడినా కూడా ఖచ్చితంగా అదే భాషలాగా వాడు అన్నాడు నేను 8 రకాలు మాట్లాడతాను నా మాతృభాష ఏదో మీరు పట్టాల అందరూ అనుకున్నారు అలా చెప్పలేమే చెప్పడం కష్టమే 8 భాషలు మాట్లాడుతున్నారు అంతా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఏది ఇది మాతృభాష ఏది ఇది మాతృభాష కాదు మాకు ఎలా తెలుస్తుంది ఒకడేమో కొద్దిగా ఆలోచించి ఆలోచించి నేను చెప్తాను అన్నాడు ప్రైజ్ ద లార్డ్ ఏమన్నాడు వీడి మాతృభాష ఏదో నేను చెప్తాను సరే చెప్పు అంటే చెప్పాలంటే ఈ ఎవడైతే భాషలు మాట్లాడుతున్నాడో వాడు పడుకోవాలి 2-3 గంటలు పడుకోవాలని హల్లెలూయా పడుకోవాలా నేను చెప్తున్నాను కదా పడుకోవాలా తప్పదు పడుకోవాలి పడుకున్నాడు 2 గంటలు పడుకున్నాడు హల్లెలూయా పడుకున్నాడు నిద్రలో ఉన్నాడు ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తొడ మీద చేయి పెట్టి బాగా చిక్కాడు గట్టిగా అమ్మో అన్నాడు తెలుగు అన్నాడు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అమ్మో అన్నాడు ఎట్లా చెప్పాడు ఇక్కడ తెలుగు ఎలా చెప్పు అర్థమవుతుందా ఏది మన భాష అయితే అర్థమవుతుందా ఏది మన భాష అయితే హఠాత్తుగా మనం ఏమంటాం ఆ భాషే మాట్లాడు హల్లెలూయా